వెల్కమ్ టు సిఐ టీవీ. ఈరోజున మనం తీసుకునే అంశం ఏంటంటే డిలే ఆఫ్ ప్రొసీజర్ ఇన్ ది జ్యుడిషియల్ సిస్టమ్. కేసులు ఎందుకు నత్తనడికి నడుస్తున్నాయి, కేసులు ఎందుకు సరైన టైంలో పరిష్కారం జరగట్లేదు, చాలామందికి ఉండేటువంటి పెద్ద ప్రశ్న ఇది. మనం ఒక కేసు ఏదైనా పెడితే సంవత్సరాల తరపున నడుస్తుంది, దానికి ఒక దానికి జడ్జిమెంట్ వచ్చే లోపల చాలా అన్యాయం జరుగుతుంది, చాలా కాలయాపన జరుగుతుంది అని ప్రతి వాళ్ళకి ఒక మీమాంస ఉంది. మనకి అసలు లీగల్ సిస్టంలో తీసుకుంటే కనుక ఒక అన్యాయం ఒక లీగల్గా ఒక పరిష్కారం గురించి వెళ్ళేటువంటి కేసులు అనేది భారతదేశంలో ఒక 27% అన్యాయాలు జరిగితే కనుక కేవలం కోర్టులకు వచ్చేది 7%. మనం కంపారిజన్ ఎప్పుడు కూడా పెద్ద కంట్రీస్ కంపేర్ చేసిన అమెరికాలో చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది, ఇంగ్లాండ్లో ఫాస్ట్గా అవుతుంది మనకు అవ్వట్లేదు అని చెప్పి ఒక తప్పు అపోహ అది. భారతదేశం జనాభా 120 కోట్లు 130 కోట్లు, అమెరికా అనేది 28 కోట్లు జనాభా. ఈ కంపారిజన్ అనేది మనం కాస్త పక్కన పెట్టుకు ఆలోచిస్తే మనం నిజాలు బయటకు వస్తాయి. ఉండేటువంటి ఈ లీగల్ సిస్టంలో అంటే ఇందాక 7% అని చెప్పేసి అన్నారు, 7% అంటే దగ్గర 10 కోట్లు, 10 కోట్ల జనాభాకు ఉండేటువంటి సమస్యల్ని భారతదేశం కోర్టులు వ్యవస్థ దానిని ట్యాకిల్ చేయగలుగుతుంది. ఈ 10 కోట్ల జనాభాకు ఉండేటువంటి లీగల్ క్వశ్చన్స్ కానీ క్వైరీస్ని కానీ ఇన్ టైంలో కంప్లీట్ అయిపోవాలా, ఈరోజు ఫైల్ చేస్తే మొన్నటి తీర్పు వచ్చేసేయాలి, ఈరోజు కేసు వేస్తే కనుక ఒక నెలలో 2 నెలలో వాళ్ళకి శిక్ష పడిపోవాలనుకుంటూ నిజంగా అత్యాశే అవుతుంది. ఖచ్చితంగా జ్యుడిషియల్ సిస్టంలో మార్పులు రావాలి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అట్లాగని చెప్పి ఎంత మార్పు వచ్చినా సరే అది ఒక 10 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచో తగ్గుతారు తప్ప ఈరోజు జరిగితే మొన్నటి తీర్పు వచ్చేయటం అనేది భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అది అసంభవం అని చెప్పచ్చు. కానీ దీనిని తప్పించుకోవటం కోసం చాలామంది ఏం చేస్తారంటే మీడియేటర్స్ దగ్గరికి వెళ్ళి సెటిల్ అవటం, మీడియేటర్స్తో వాళ్ళకి పోతే పోయింది డబ్బులు ఇచ్చే సెటిల్ చేసుకుంటాం, లేకపోతే ఈ మధ్యవర్తి తత్వం, ఇది ప్రభుత్వం ఎంకరేజ్ చేసే మధ్యవర్తి తత్వం అయితే చాలా బెటర్. అంటే కోర్టులో కూడా మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి, మీడియేషన్స్ జరుగుతున్నాయి, అక్కడ జరిగి అక్కడ వాళ్ళు పరిష్కారం గురించి ఆలోచిస్తే పర్లే. కానీ మీడియేషన్ అనేది ప్రతి లెవెల్లోనూ అవ్వదు, కొన్ని కొన్ని కేసుల్లో మీడియేషన్ రాదు, కొన్ని కొన్ని కేసుల్లో మీడియేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎవడో అన్యాయంగా వాడి స్థలంలోకి వచ్చేసాడు, వాడిని తప్పించాలి, మీడియేషన్లో జరగచ్చు. పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు కూర్చుని లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆ ఏరియా పెద్ద మనుషులు కూర్చుని తప్పయ్యాలి, అది నీ ఆస్థ కాదా అని వాళ్ళు విచారించేసి అదేదో రోజుల్లోనో ఒక నెలలోనో తీర్పు చెప్పేసేసిన వాళ్ళకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి నిజంగా అన్యాయం జరిగింది, ఒక వ్యక్తిని కొట్టారు, కొట్టిన తర్వాత వాడు ఒక పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా నాకు నన్ను కొట్టారండి వీళ్ళు, వాడు పిలిచి తప్పు చేసి నువ్వు తప్పు చేసి అట్లా కొట్టకూడదు అని చెప్పి మందు నుంచి పంపించేస్తే వ్యవస్థ అంతా బాగానే ఉంటుంది. తర్వాత వాడు దెబ్బతిన్న వాడు ఒక రకమైన రెవల్యూషనరీ భావాలు ఉంటాయి, నేను దెబ్బతిన్న తర్వాత నాకు జరిగిన అన్యాయం న్యాయం ఏంటి, ఇది ఈ రకంగా న్యాయం కావాలంటే న్యాయ వ్యవస్థ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు ఇది వారికి అనుకున్నట్టు సంవత్సరాల తరపున నడవకపోయినా 1-2 సంవత్సరాల్లో కేసులు కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముందు కూడా వచ్చే మార్పుల్లో న్యాయ వ్యవస్థలో జరిగేటువంటి పెను మార్పుల్లో ఈ ఫాస్ట్ డిస్పోజల్ అనేది మనకు జరుగుతుంది. అందుకని ఇది వారికి సంవత్సరాలు నడిచినాయి కాబట్టి ఇప్పుడు కూడా అట్లా నడుస్తుంది అన్న అపోహను మనం తప్పించుకుంటే లీగల్ వ్యవస్థలో చాలా మార్పులు వస్తున్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి, మీడియేషన్ సెంటర్స్ వచ్చినాయి, అండ్ లోకదాలు వచ్చినాయి, మెగాలోక్ అదాలు వచ్చినాయి, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఒకటి కట్టారు, ఇవన్నీ పేరు మార్పులు వస్తున్నాయి. మనకి త్వరగతిగా పరిష్కారం ఒక సమస్య అవుతుంది అనేటువంటి ఆశ మనకి అందరికీ ఉంటాం, మనకి ఆశాజనకంగా బతకడం అనేది మంచిది.
థ్యాంక్ యూ, సీ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.